ముందుగా మావా కచ్చా గోళా చేసుకోవడానికి కావాల్సింది. ఇక్కడ చూడండి, నేను ఒక లీటర్ పాలు తీసుకొని పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసి పాలని కాగబెట్టాలి. సో బాండీలో మనం పాలు పోసాం కదా, ఇప్పుడు మనం చైనా చేసుకోవాలి. దీనికి నేను తీసుకున్నది ఆవు పాలు, ఒక లీటర్ పాలు తీసుకున్నాను. పాలు వేడెక్కిన తర్వాత మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇందులో నిమ్మరసం వేద్దాం. అప్పటి వరకు ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కోవా, చక్కెర లేని కోవా తీసుకున్నాను. ఈ కోవాతో మనం స్టఫింగ్ చేసుకోవాలి. అక్కడ చీనా చేయడానికి పాలు పెట్టుకున్నాం, అలాగే చక్కెర లేని కోవాని ఒక చిన్న కప్పులో నేను తీసుకున్నాను. దీన్ని ఈ ప్యాన్లో వేసేసి ఇందులో ఏమీ నెయ్యి ఏమీ వేయకుండా జస్ట్ ప్లెయిన్గా మనం కుక్ చేసుకోవాలి. పాలల్లోనే ఎన్ని రకాలండి, పాలల్లో ఎన్ని రకాలు వస్తాయి మనకి. పన్నీర్ వస్తుంది, చీనా వస్తుంది, కోవా వస్తుంది, నెయ్యి చేసుకుంటాం. అసలు ఒక్క పాలల్లోనే ఎన్ని రకరకాలు చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ నేను పిస్తా తీసుకున్నాను, అలాగే బాదం. ఒకసారి ఈరోజు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి. ఇక్కడ పాలు, కోవా, బాదం పప్పు, పిస్తా అన్నీ చాలా రిచ్గా కనిపిస్తున్నాయి కదా, చాలా హెల్దీ. ఇవన్నీ మనకి మంచి ఎనర్జీని, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, మీ ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఇలాంటి హెల్దీ హెల్దీ రెసిపీస్ అడిగి నోట్ చేసుకొని స్వప్నకి పంపించండి. స్వప్న మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో మీకు చూపిస్తుంది. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న మా మెయిల్ ఐడిని చూసి నోట్ చేసుకొని ప్లీజ్ మీ బామ్మల రెసిపీస్, మీ పెద్దవాళ్ళ రెసిపీస్ అన్నీ నాకు పంపించండి. ఇక్కడ చూడండి, కోవా లైట్గా వేడైంది కదా. ఇప్పుడు స్టవ్ కాస్త చిన్నగా పెట్టుకొని ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఇలా పిస్తా పప్పు కట్ చేసుకున్న తర్వాత బాదం కట్ చేద్దాం. మీకు ఇంత సన్నగా కట్ చేయడం రాకపోతే కనుక ముందుగానే నీళ్ళల్లో నానబెట్టేసుకుంటే మీకు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, లేదా ఇలా డ్రైగానే కట్ చేసుకున్నా కూడా ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నా దగ్గర చక్కెర పొడి ఉందండి. నేను ఆల్రెడీ మిక్సీలో చక్కెరని పొడి చేసి పెట్టుకున్నాను. ఫుల్ చక్కెర కాకుండా ఒక స్పూన్ చక్కెర ఇందులో వేద్దాం. వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేయాలి. చక్కెర కూడా కరిగింది కదా, చక్కెర కరిగిన తర్వాత కొంచెం లిక్విడ్గా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, దగ్గర పడే వరకు మనం కోవా, చక్కెర, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కోవా దగ్గరకు వచ్చేసింది కదా, ఒక ప్లేట్ తీసుకొని దీన్ని ప్లేట్లో వేసుకుందాం. చూడండి, వేసేస్తే మళ్ళీ కోవా మొత్తం ఒక దగ్గరకు వచ్చేసింది కదా. ప్యాన్ పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ పాలు కూడా వేడెక్కుతున్నాయి చూడండి, పాలు కూడా చక్కగా వేడెక్కుతున్నాయి కదా. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫుల్ నిమ్మకాయ, నిమ్మరసంని ఈ బౌల్లో పిండుకుందాం. ఇప్పుడు నిమ్మరసంలో మనం కాస్త నీళ్లు పోసుకోవాలి. ఎప్పుడు కూడా పాలు విరగొట్టేటప్పుడు నిమ్మరసం పోస్తే కనుక కంపల్సరీ నీళ్లు పోసుకోవాలి. అప్పుడే పన్నీర్ మనకి జ్యూసీగా ఉంటుంది, లేదంటే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే, నిమ్మరసం అయినా సరే లేదా వెనిగర్ అయినా సరే, పాలని పగలగొట్టేటప్పుడు కాస్త నీళ్లు కంపల్సరీగా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో నిమ్మరసం ఇలా మెల్లిగా పాలని కలుపుతూ ఉండాలి. చూసారా, మనం నిమ్మరసం పోస్తూ ఉండగానే పాలు విరిగిపోయాయి, నీళ్ళకి నీళ్ళు, పాలకి పాలు సపరేట్గా వచ్చాయి కదా. ఎప్పుడు పాలు విరగొట్టిన వెంటనే మనం జాలిలో వేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగామనుకోండి, పాలకి పాలు మొత్తం పైకి వచ్చేస్తుంది, కింద నీళ్ళు నీళ్ళు అలాగే ఉంటుంది. అయితే మరి ఇది 5 మినిట్స్ మనం వెయిట్ చేయాలి కదా. 5 నిమిషాలు అయిపోయిందండి. చూడండి, పాలకి పాలు మొత్తం పైకి, కిందకి విరగొట్టిన నీళ్ళు కిందకు వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం వడగట్టుకోవాలి. ఇప్పుడు కిందకి నీళ్ళన్నీ వచ్చేసాయి కదా, పైన మన పాల పదార్థం వచ్చింది కదా, దీన్ని చేనా అంటారు. దీన్నే మనం ఒక బట్టలో వేసేసి గట్టిగా వడకడితే వచ్చేదాన్ని పన్నీర్ అంటారు. సో ఇప్పుడు మనకి ఈ చేనా కావాలి. సో ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా మొత్తం పోయే వరకు వెయిట్ చేయాలి.
ఇక్కడ మనం కింద నీళ్ళు వచ్చాయి కదండి, ఈ నీళ్ళని చాలా మంది వలకబోసేస్తారు. కానీ ఈ నీళ్ళల్లో చాలా న్యూట్రిషస్ ఉంటుంది. పిల్లలకి కనుక పట్టించారనుకోండి ప్రోటీన్ ఉంటుంది చాలా. అలాగే ఈ నీళ్ళని పడబోయకుండా మనం మళ్ళీ ఒకవేళ వేరే పాలతో పన్నీర్ చేసుకుందాము అనుకుంటే ఈ నీళ్ళని పాలల్లో పోస్తే ఇంతకన్నా చక్కగా వస్తుంది. పన్నీర్ అయినా సరే చైనా అయినా సరే దీన్ని మీరు పారబోయకుండా పిల్లలకైనా పట్టించవచ్చు, లేదా పెద్దవాళ్ళైనా తాగితే చాలా మంచిదండి. ఇప్పుడు ఈ నీళ్ళని మనం పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఈ చైనాలో ఉన్న నీళ్ళు కూడా అస్సలు ఇలా అంటే రావట్లేదు కదా. ఇప్పుడు మన చైనా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చాపింగ్ బోర్డ్ పైన వేసుకొని నీట్ చేసుకోవాలి. అయితే ఇందులో చక్కెర పొడి 1 టీ స్పూన్, ఇలా మొత్తం నీట్గా చేసుకోవాలి. మళ్ళీ ఇంకాస్త చక్కెర. మరి ఎక్కువగా తీపి ఉంటే మన మావా కచ్చా గోలా అంతగా బాగుండదు, అందుకని కొంచెం తక్కువ తీపి ఉంటేనే మనం ఎక్కువగా తినగలుగుతాం కదా. సో ఇప్పుడు మొత్తం అంతా నీట్గా చేసుకున్న తర్వాత మన కోవా మిశ్రమం ఉంది కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి కోవాని మనం ముందే వేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమంని కూడా ఇందులో కలిపేయాలి. అలాగే కాస్తంత ఇలాచీ పొడి, రోజ్ వాటర్ వేసి ఒకసారి మళ్ళీ మొత్తం చక్కగా కలుపుకోవాలి. సో అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా నీట్ చేసుకోవాలి. ఇలా పన్నీరు ఉండలుండలుగా ఉంటుంది కదా, ఆ ఉండలంతా పోయేలాగా నీట్గా చేసుకోవాలి. సో ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్న తర్వాత మన రసగుల్లా ఉంటుంది కదా అంత సైజులో ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ కూడా ఉండలు లేకుండా సూపర్గా ఉంది కదా. చాలా సాఫ్ట్గా మనకి పిండి ముద్దలాగా కనిపిస్తుంది కదా. మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఇంకా మిగిలిన పిండిని కూడా మనం లడ్డూలు చేసేసుకుందాం. చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి పిస్తా బాదం పైన కనిపిస్తున్నాయి కదా. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. సో ఇక్కడ మన మావా కచ్చా గోళాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిందల్లా ఫైనల్ ప్లేటింగ్ చేసుకోవడమే కదా. ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయి కదా. చూస్తూ ఉంటే మనం గ్రీన్ కలర్ కింద అరిటాకు పెట్టుకున్నాను కదా నేను, దానిపైన వైట్ కలర్లో పెడితే సూపర్గా ఉంది కదా. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆలస్యం, మీ రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. తప్పకుండా మీరు కూడా మన మావా కచ్చా గోళాలని పిల్లలకి చేసి పెట్టండి, పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి చూసారు కదా ఈరోజు బామ్మగారబ్బం సెగ్మెంట్లో మనం చేసిన మావా కచ్చా గోళా. మావా కచ్చా గోళా తయారు చేయు విధానం, ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో పాలు వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కోవా, చక్కెర పొడి, జీడిపప్పు, బాదాం పప్పు, పిస్తా పప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా మరిగించిన పాలల్లో నిమ్మరసం వేసి కలిపి వడగట్టుకొని చైనా చేసుకోవాలి. తరువాత చైనాలో షుగర్ పౌడర్, ముందుగా కలుపుకున్న కోవా డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వేసి యాలకుల పొడి, రోజ్ వాటర్ వేసి కలుపుకొని రౌండ్గా చుట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకి కావలసిన మావా కచ్చా గోళా రెడీ.